30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స. ఆవేశ్ హాస్పిటల్, హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక స్పెషల్ లడ్డు చేసుకుందామండి, మలాయ్ లడ్డు. ఈ మలాయ్ లడ్డుని 2-3 రకాలుగా చేయొచ్చు. పనీర్తో చేసుకోవచ్చు ఒక వెరైటీ, తర్వాత పాల మీగడతో చేసుకోవచ్చు రెండో వెరైటీ, మూడోది పాల పొడితోటి చేసుకోవచ్చు. మూడు చేసి చూపిస్తానండి. ఇవాళ ఫస్ట్ మనం పనీర్తో చేసుకుందాం. ఇది నా ఫేవరెట్. అయితే ఈ మలాయ్ అంటే హిందీలో మీగడ. ఇందులో మీగడ ఏముందంటే పాలు విరగొట్టేస్తాం కదా అంట అనిపిస్తుంది, కానీ భలే రుచిగా ఉంటుందండి. మిగిలిన రెండిటికంటే ఎక్కువ రుచిగా ఉంటుంది పనీర్తో చేసేది. అంటే చాలా ప్రోటీనస్ కూడా అంటారు. పాలు ఒక 2 లీటర్లు తీసుకుంటే కానీ మనకు 10-15 లడ్డూలు రావండి. కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడింది పని కూడా. పాలు ఒక 2 లీటర్స్ని మరగబెట్టుకోవాలి. పాలు కాగిన తర్వాత ఒక నిమ్మకాయ రసము లేదా కొంచెం అంత వెనిగర్, 2-3 స్పూన్ల వెనిగర్ కనుక పాలల్లో వేసేస్తే పాలు విరిగిపోతాయి. నిమ్మకాయ రసం వేసి కొంచెము తిప్పితే మెల్లిగా పాలు విరగటం మొదలు పెడతాయి. సిమ్లో ఉంచి తిప్పేయండి గరిటెతోటి. పాలు కొంచెం నిదానంగా విరిగిపోతాయండి. ఇదిగో ఇలా ముక్కలు ముక్కలుగా వస్తుంది. ఒక ఏంటంటే ఇవి పాశ్చరైజ్డ్ మిల్క్, ఇవాళ రేపు మనకు దొరికేవి. ఇవి మన గేదె పాలు ఆవు పాలు అంటే మనం డైరెక్ట్గా తెచ్చుకున్న వాటిలాగా తొందరగా విరగవు, కొంచెం టైం పడుతుంది. ఒక 2-3 నిమిషాల పాటు గరిటెతో అలా కదుపుతూ ఉంటే ఇగో తాపిగా ఇలా ముక్కలు మొత్తం వచ్చేస్తుంది. కొద్దిగా సెటిల్ అవ్వనిచ్చి ఇంకా ఏమైనా విరుగుతుందేమో చూడండి. ఒక 5 నిమిషాల పాటు అట్లా కదుపుతూ ఉంటే మొత్తం పాలల్లో ఉన్న మిల్క్ ప్రోటీన్ అంతా ఇలాగ సెపరేట్ అయిపోతుంది అన్నమాట. దీన్ని ఏం చేయాలంటే ఇంత వేడివేడిగా పోస్తే చేతుల మీద పడతాయి, కాస్త చల్లారనిచ్చి వడపోసేసుకోవాలి. వడపోసేసి పనీర్ని నీళ్ళ నుంచి సెపరేట్ చేసుకోవాలన్నమాట. 2 వేరు వేరు చేసుకోవాలి. ఈ నీళ్లు పారబోసేయద్దండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. స్టోర్ చేస్తే 2 డేస్ లేదా 3 డేస్ ఉంటాయి. వీటితోటి గోధుమ పిండి కలుపుకోవటం, మనం చపాతీ పిండి కలుపుతాం కదా, వాటిలో కలిపేసుకోవచ్చు. తర్వాత ఏదైనా కూరల్లో కాసి నీళ్ళు పోసుకోవాల్సిన చోట పోసుకోవచ్చు. వే ప్రోటీన్ అంటారు, ఇది చాలా మంచిది. పారబోయిపోకండి. మనం విడిగా ప్రోటీన్ చేసుకున్నా కూడా, లాస్ట్ టైం ఈ ప్రోటీన్ మనం పనీర్ చేసినప్పుడు నేను ఆ విషయం చెప్పలేదు. నేను జనరల్గా చేస్తా కానీ ఆ రోజున్న కన్ఫ్యూజన్లో ఆ విషయం చెప్పలేదన్నమాట. అందుకని ఇవాళ స్పెషల్గా చెప్తున్నా, నీళ్ళు పారబోయిపోకండి. వీటిని 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, చక్కగా వాడుకోవచ్చు. వడపోసేద్దాము. ఒక చిల్లులు గిన్నె ఏదైనా ఒకటి పెట్టుకోండి, దాంట్లో ఒక పల్చటి మస్లిన్ క్లాత్. ఇప్పుడు మనం ఎలా అంటే మన దగ్గర పెద్దవాళ్ళు కట్టుకునే ధోవతులు ఉంటాయి చూడండి, పంచెలు. ఆ పంచెలు కానీ లేదా పల్చటి తెల్లదో లేత రంగుదో చున్నీ కానీ, కలర్వి పెట్టుకోబోకండి, వైట్ పెట్టుకుంటే మంచిది. చున్నీ లాంటి క్లాత్లో ఏంటంటే దీన్ని వడపోసుకోవటం మనకి సులువు అవుతుంది, తర్వాత ఏమో ఇది క్లీన్గా వస్తుంది అన్నమాట. గరిటెతో అక్కడక్కడ మీగడ లాంటిది పట్టుకుని ఉంటే ఇది తీసుకోండి, ఎందుకంటే ఇది ఎక్కువ రుచిగా ఉంటుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఒక్క కొద్దిగా చల్లారనిచ్చి దీన్ని అలాగా పిండేసేయండి. ఇదేంటంటే 1 గంటలో 1 అరగంటలో 1/2 గంట అలా అయిపోదండి, కాస్త టైం పడుతుంది. ఎందుకంటే వేడి చల్లారాలి కదా ముందు. ఒక 5-10 నిమిషాల పాటు ఇట్లా ఎక్కడైనా వేళ్ళాడు కట్టేస్తే మొత్తం నీరన్నీ వచ్చేస్తాయి. మొత్తం పిండేసేసి తర్వాత దాన్ని విడిగా తీసుకుని చక్కగా మెత్తగా నలిపేసుకోవాలి. మనం గోధుమ పిండి ఎలా కలుపుతామో అట్లా కాసేపు వదిలేస్తేనే ఇందులో ఉన్న తడంతా పోతుంది, మనకు లడ్డూలు బాగా వస్తాయి. ఇప్పుడు ఇంకా వేడిగా ఉంచుంటుంది, పొగ వస్తుంది. మనం సింక్ పైన కిటికీ ఏదైనా ఉంటే దానికి వేసి ఇట్లా వేళ్ళాడు కట్టేసేయండి. నీరు కనుక పోయిందా చక్కగా వచ్చేస్తుంది. ఒక 1/2 గంట సేపు ఇలా మూటగట్టి అట్టి పెట్టానండి. దీని మీద చిన్న బరువు కూడా పెడితే నీళ్ళన్నీ వచ్చేసినాయి చూడండి. నేను మూటగట్టిన షేప్ కూడా కనిపిస్తుంది. దీన్ని ఏం చేయాలంటే చితిపేసుకోవాలి. దీన్ని ఇంకా 1-2 గంటలు కూడా వదిలేసేయచ్చండి. వదిలేసిన కొద్దికి ఇంకా గట్టిగా అవుతుంది, బాగుంటుంది కూడా. చితిపేసి ఇదేంటంటే మనము ఇలా తెల్లగా కూడా చేసుకోవచ్చండి. ఏదైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కనుక కొద్దిగా ఒక 10-12 స్ట్రాండ్స్ చూడండి ఇట్లా కలర్ వచ్చేస్తుంది. ఇది ఇందులో వేసేసి దీన్ని బాగా మెత్తగా చేసేసేయండి. ఎందుకంటే మనకి ఇది బాగా మెత్తగా అయితేనే లడ్డు బాగా వస్తుంది, లేకపోతే గ్రాన్యూల్స్ లాగా బరకబరకగా ఉంటుంది అన్నమాట. కొంచెం కలర్ కూడా మారింది చూడండి. మనం చపాతీ పిండి ఎట్లా చేస్తాం అట్లా ఇలా ఈ పార్ట్ తోటి ఒత్తాలన్నమాట. ఒత్తితే ఏమవుతుంది, ఇందులో ఉన్నాయి బరక చిన్న పూస పూసగా ఉంటుంది కదా, ఆ గుండం తగ్గిపోతుంది చూడండి. 2 లీటర్ల హోల్ మిల్క్ వేస్తే ఎంత కొంచెం వచ్చిందో,
ఇందులో ఇంకా జీడిపప్పులు బాదం పప్పులు వ్యవహారం ఏం అక్కర్లేదండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తుంది. అదే మనం మిల్క్ పౌడర్తో చేసుకున్నాం అనుకోండి, దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేస్తే బాగుంటుంది. తెలుపు తగ్గి కొంచెం ఎల్లోయిష్ కలర్ వచ్చింది చూడండి, కుంకుమ పువ్వు ఎఫెక్ట్ అన్నమాట. ఒక మూకుడు ఏదైనా పెట్టండి. దీనికి నాన్ స్టిక్లో పెట్టుకుంటే ఏంటంటే వస్తువు పాడవకుండా ఉంటుందండి, తొందరగా కూడా అయిపోతుంది మన వీలుని బట్టి. లేదా స్టీల్ మూకుడు, మందపాటి మూకుళ్ళు ఉంటాయి చూడండి, అది ఏదైనా పెట్టుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఇంకా మనం షుగర్ గీగర్ ఏం వేయమండి. ఇది వేసి కండెన్స్డ్ మిల్క్, మన మిల్క్ మేడ్ ఉంటుంది చూడండి, డబ్బాలు దొరుకుతాయి, కండెన్స్డ్ మిల్క్ అని అడిగి తీసుకుంటే సరిపోతుంది. కండెన్స్డ్ మిల్క్ వేసేస్తే ఇవి రెండు కలిసి మనకి కావాల్సిన తీపి సరిపోతుంది. ఈ 2 లీటర్ల పనీర్కి మనకి 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేస్తే సరిపోతుంది. ఈ ముద్ద ఇందులో వేసేద్దాం. 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసాను, దీన్ని మొత్తానికి కలిపేసేద్దాం. బాగా రెండు కలిసిపోవాలి. ఇది మనకి లడ్డు పాళ్ళంగా రావాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుదాము. ఈ పాలతో చేసే స్వీట్లు ఇంచుమించుగా అన్నీ కూడా భలే టైం టేకింగ్ అండి, కాస్త ఓపిగ్గా చేయాలి. ముందు ఇవి గడ్డలుగా లేకుండా కలిపేసేయండి. మనం అందుకే ముందు బాగా మెదిపాం కదా, దీన్ని నిదానంగా దగ్గర పడినిద్దాము. ఇది కొంచెం బాగా దగ్గరకు వచ్చాక చల్లారేక తీసి పక్క పెట్టుకోవడం, చల్లారేక ఉండలు చుట్టేసుకోవటమే. కొంచెం టైం పడుతుందండి, ఈజీగా 15 to 20 minutes పడుతుంది. మనం చాలాసేపు కదిపితే కానీ ఇది అవ్వదండి, పొయ్యి మీద వదిలి గడిపెట్టేయకూడదు. దాన్ని అలాగ కదుపుతూ ఉంటే ఆ హీట్ చకచక బయటకు వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్తగా వేడెక్కుతుంది. ఇదేంటంటే ముద్ద దగ్గరికి రావాలి, మనకి లడ్డు అవ్వాలి కదా, లడ్డు అవ్వటం కోసం. దీనికి కొంచెం ప్రాసెస్ అయ్యేది. రంగు కూడా చూడండి చక్కగా ఎంత మంచి కేసర్ కలర్ వచ్చిందో. మనం ఇది షేప్ తెలుస్తూ ఉంటుంది కదా, ఇది ఎలా అంటే మొదటిసారి చేసినప్పుడు కొంచెం అయోమయంగా ఉంటుందండి. 2-3 సార్లు చేస్తే దీంట్లో ఉన్న ఈజీ మెథడ్ ఏంటో అర్థమైతే హాయిగా చేసేస్తాం. ఫస్ట్ టైమే ఇంకా ఆపాలా, ఇప్పుడు ఆపచ్చా, ఆపకూడదా, లడ్డు వస్తుందో రాదు అలా అనిపిస్తుంది. రాలేదనుకో ఏం భయం లేదు, మళ్ళీ ఎత్తి పొయ్యి మీద పెట్టడమే. 5 నిమిషాలు మళ్ళీ కాసేపు బాగా వేయిస్తే ఇందులో ఉన్న తడిపోతే మనకి ఉండొచ్చేస్తుంది. ఎక్కువ డ్రై అయితే ఎలా అనిపించింది అనుకోండి, అప్పుడు స్టవ్ మీద పెట్టడం, 1 పాలు చుక్క చల్లి కదిపామంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది, కరెక్ట్గా లడ్డు వచ్చేస్తుంది. పాల వాటితోటి ప్రాబ్లం ఏమి ఉండదు. మనం మెదపడం తక్కువ చేసామనుకోండి అప్పుడు లడ్డు మృదువుగా రాదు. ఇదిగో చూడండి గ్రాన్యూల్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు మనం లడ్డు చేసేటప్పుడే దీన్ని నలిపి లడ్డు చేసుకోవాల్సి వస్తాం. మన అరచేతిలో అంటుకోకుండా రావాలి చూడండి, కనిపిస్తుందా? ఇదిగో నా చేతిలో ఏం లేదు, జిడ్డు తప్పిస్తే ఇంకేమీ లేదు, తీసేయచ్చు ఇంకా. ఇది లేకపోతే ఇంకో నిమిషం ఉంచామనుకోండి మెల్లిగా అడుగంటుతానంటుంది. దించి పక్కన పెట్టుకోవటము, చల్లారాక ఉండలు చుట్టేసుకోవటమే. మనం ఒకవేళ గ్రాన్యూల్స్గా ఉంది, ఎలాగా ఇది మలాయిగా స్మూత్గా ఉండదు అనిపిస్తే మనం దీన్నే చక్కగా మెదిపి లడ్డు చేసుకోవచ్చు. ఒకసారి మెదిపితే నేర్చేయి చేసుకుంటే వచ్చేస్తుంది. ఆపేస్తాను, దీన్ని ఏదైనా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం, చల్లారాక ఉండలు చుట్టేసుకుందాం, లడ్డూలు తయారైపోతాయి. ఉండ రావట్లేదు అనిపిస్తే ఒకసారి చేతిలో ఇలా గట్టిగా నలిపితే చక్కగా వచ్చేస్తుంది, చేతికి అంటుకోకుండా వస్తుంది. మనం చూడండి 1 చిటికెడు కుంకుమపు వేసాం, ఎంత మంచి కలర్ వచ్చిందో, కేసర్ మలాయ్ లడ్డు అని చెప్పచ్చు. మలాయ్ లడ్డు చిన్న సైజ్ చేస్తే ఇప్పుడు మనం చేసిన 2 లీటర్స్కి ఈజీగా 22 లడ్డూలు వస్తాయండి ఈ సైజులో కనుక చేస్తే. ట్రై చేసి చూడండి కేసర్ మలాయ్ లడ్డు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.